ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తున్నాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషివాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. రామాయణంలో రామచంద్రమూర్తి 14 ఏళ్ళు వనవాసం చేయాలి, అదేవిధంగా భరతుడు ఆ సమయంలో పాలన చేయాలి అని కైకేయి ఇది దశరథుని యొక్క వచనం, అతడు నాకు ఇచ్చిన మాట అని రాముడితో తెలియజేస్తుంది. రాముడు వెంటనే దానికి అంగీకరిస్తాడు. ఈ లోపల దశరథుడు బాధపడుతూ ఉంటే ఓదార్చుతూ ఉంటాడు రామచంద్రమూర్తి. ఆ సమయంలో కైకేయి నువ్వు మాట నిలుపుకోకపోతే దశరథునికి ప్రమాదము, నువ్వు అరణ్యానికి వెళ్ళాలి అని మరొకసారి నొక్కి చెప్తుంది. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, నేను మాట తప్పేవాడిని కాను, ఒకసారి అంగీకరిస్తే తప్పకుండా ఆ మాట ఎందే నిలబడతాను అని రాముడు స్పష్టంగా చెప్తాడు. ఆ చెప్పినప్పుడు రాముడు అన్న ఒక్క మాట ఒక అద్భుతమైనటువంటి రామ వ్యక్తిత్వాన్ని చెప్పే మహావాక్యంలా కనబడుతుంది. అది రామో ద్విర్ణాభిభాషతే. రాముడు రెండవ మాట మాట్లాడు అంటే రెండు రకాలుగా మాట్లాడు. మనం రెండు నాలుకల వాళ్ళు అంటాం కదా, అలాంటి వాడు కాడు రాముడు. రాముడిది ఒకటే మాట, అందుకే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్ని అని దీనివల్లనే వచ్చింది. దీన్ని బట్టి ఉత్తమమైనటువంటి వాడు ఒక మాటకు నిబద్ధుడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి చలించడు. ఇది వాక్కు యొక్క మహిమ. అలాగా మాట కట్టుబడితే దాని సత్యవ్రతం అని అంటారు. ఒక విధంగా దశరథుడు కూడా అటువంటి వాడే. అందుకే తాను ఏనాడో ఆమెకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మౌనం వహించాడు. ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ మాటను అంగీకరించవలసి వచ్చింది. ఎందుకు? సత్యానికి కట్టుబడడం వల్ల. అది ఉత్తములైనటువంటి ఇక్ష్వాకువంశ ప్రభుల యొక్క ధర్మమే. అందున సాక్షాత్ నారాయణమూర్తి ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి దాన్ని మరింత అందంగా పెంచి పోషించాడు. అందుకే రామో ద్విర్ణాభిభాషతే అనే మాట అంత అందమైనటువంటి మాట. రాముడు రెండో మాట్లాడు. ఇది ప్రతి మానవుడు గుర్తుంచుకొని పాటించవలసిన నియమమే. అసలు నిబద్ధతయే సత్యం, ఇది కూడా తెలుసుకోవాలి. కమిట్మెంట్ అంటూ ఉంటారు, అలా మాట కట్టుబడడం అన్నదే అది గొప్ప వ్రతం. ఒక్కొక్కప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి కట్టుబడినప్పుడు. ఆ సమయంలో జారిపోకుండా నిలబడగలగాలి. ఎందుకంటే లక్ష్యం పెద్దదైనప్పుడు తాత్కాలికమైన కష్టాన్ని సహించాలి. ఇప్పుడు సత్యానికి కట్టుబడడం వల్ల ప్రయోజనం చాలా ఉత్తమమైనది. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సడలకుండా దాని యందు నిలబడ్డం అనేది సామాన్యమైన అంశం కాదు. ఇదే విధంగా వేదంలో పరమేశ్వరుని స్తుతిస్తూ గిరిత్ర అని ఒక మాట అంటారు. గిరిత్ర అనే మాటకి వేదముల యందుండువాడు అని ఒక అర్థం చెప్పారు. దానికి పూర్వాపరాల్లో గిరిశ గిరీశ ఇత్యాది నామాలు కూడా వస్తుంటాయి పరమేశ్వరునికి సంబంధించి. ఇది కూడా వేదముల యందున్నవాడని అర్థమే. ఒకతోటి గిరిశ అని చెప్పాక మళ్ళీ గిరిత్ర అని ఎందుకు చెప్పారు అంటే భాష్యకారులు అద్భుతమైన నిర్వచనం చెప్పారు. మొదటి గిరిశ చెప్పినప్పుడు వేదవాక్యములు ఎందుండువాడు అని అర్థంట. గిరిత్ర అనే మాటకి కట్టుబడువాడు అని అర్థం. అంటే శివుడైనా రాముడైనా కూడా ధర్మస్వరూపాన్ని ఏ విధంగా చూపిస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తున్నది. పరమేశ్వరుని స్తోత్రం చేస్తూ మాటకు కట్టుబడిన వాడా అని నమస్కరించింది వేదమాత. దీని అర్థం ఏంటంటే ఎటువంటి వాడైనా పశ్చాత్తప్తుడై నన్ను శరణు వేడితే వాళ్ళని అనుగ్రహిస్తాను అని శివుడు మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి ఉండాలని శివుణ్ణి గుర్తు చేసి ప్రార్థిస్తున్నాడు భక్తుడు. దీన్ని బట్టి భగవంతుడు కూడా మాట కట్టుబడి ఉంటాడు. అందుకు మాటకు కట్టుబడడం భగవన్ లక్షణం. మానవుడు కూడా ఆ లక్షణాన్ని కలిగి ఉంటే తాను కూడా భగవంతుడు అంతటి వాడు అవుతాడు. అందుకు భగవానుడైన రామచంద్రమూర్తి ఆ ధర్మాన్ని అంత చక్కగా చూపించారు. దీన్ని అందిపుచ్చుకునే తర్వాత కావ్యములు కూడా ఈ ధర్మాన్ని చక్కగా అందించాయి. భారతదేశంలో పుట్టిన కావ్యములు కూడా వేద పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ధర్మాలనే అందిస్తుంటాయి. అలాగే హర్షచరితం అనేటువంటి కావ్యంలో భవ్య న ద్విరుచ్చారయంతి వాచం అనే మాట చెప్పారు. ఇక్కడ ఉత్తములైన వారు రెండు రకాలుగా మాట్లాడరు అని, అంటే ఇక్కడో మాట అక్కడో మాట అప్పుడో మాట ఇప్పుడో మాట అనేది ఉండదు. వారు మాట కట్టుబడి ఉంటారు. అది రుజుత్వం అనిపించుకుంటుంది. అంటే ఏది మనస్సులో ఉందో అదే మాటలు ఉండాలి, రెండు కలిసి ఉండాలి.
అంటే ఒకప్పుడు ఒకటి చెప్పి మరొకప్పుడు ఇంకోటి చెప్పారు అంటే రుజుత్వం పోయింది, కపటం ప్రవేశించింది. అదే నిష్కపటమైనటువంటి మాట ఎంత ఉత్తమమో చెప్తూ హర్షచరితలు అంటున్న మాట ఇది. ఉత్తములైనటువంటి వారు రెండు నాలుకలతో మాట్లాడరు అని ప్రస్తావన చేశారు. దీన్ని బట్టి వాగ్దానాలు వాక్కు కట్టబడ్డం అనేటువంటిది చిన్న విషయం కాదు. వాక్కు ఏదో నోటితో అనీసం కదా అని కాకుండా వాక్కు అగ్ని, ఇది తెలుసుకోవాలి. అందుకు అగ్ని వంటి ఆ వాక్కుని అగ్నిలా కాపాడుకోవాలి. అగ్నిని జాగ్రత్తగా సంరక్షించుకుంటే అది మనకి వండి ఇస్తుంది. అగ్నిని జాగ్రత్తగా వాడుకోలేకపోతే కొంపలు తగలబెడుతుంది. వాక్కు కూడా అగ్నే, అది సత్యము హితము మితము అయినప్పుడు తప్పకుండా రక్షిస్తుంది అని చెప్తున్న ఋషివాక్యాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. యశో మేఘతం సర్వదిక్షు ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదాత్ గురురంగ్రి పద్మీ మనశ్చిన్న లగ్నం తతక్కిం 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 తతక్కిం. ఆషాఢ మాసంలో గురుస్తోత్ర పఠన వేళల్లో మనం పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. యశో మేఘతం దిక్షుదాన ప్రతాపాత్, కీర్తిని సంపాదిస్తున్నాం మనం. ఎలాగా అంటే దానం చేయడం వల్ల. దానాన్ని జ్ఞాత్వా దానం కురువేద అన్నారు. అంటే దానం చేసేటువంటి సమయంలో మన సామర్థ్యం మన శక్తి ఎంతో తెలుసుకుని దానం చేయాలి. తక్కువ ఉన్నటువంటి వాడు తన సర్వస్వాన్ని దానం చేసి మళ్ళా యాచకుడిగా మారిపోకూడదు. అలాగే ఎక్కువ ఉన్నవాడు చాలా తక్కువ మాత్రమే దానం చేయకూడదు. అందుకని తన సామర్థ్యాన్ని బట్టి దానం చేయాలి. సమస్త దిక్కుల్లో దానం చేయడం వల్ల తాను చేసినటువంటి దాన ప్రభావం వల్ల ప్రతాపం వల్ల అనంతమైనటువంటి కీర్తిని పొందుతాడు మానవుడు. అలాగే యస్య ప్రభావాత్, ఏ గురువు యొక్క అనుగ్రహం చేతనైతే సమస్త లోకాలలో ఉండేటువంటి వస్తు సమూహం కూడా మన యొక్క చేతిలోకి వచ్చి చేరుతుందట. అటువంటి ఆ గురువు, ఆ గురోరంఘ్రి పద్మే మనశ్చిన్న లగ్నం, అటువంటి మహత్తరమైనటువంటి మహనీయుడైనటువంటి గురువు యొక్క దివ్యమైనటువంటి పాదారవిందవుల మీద మన మనస్సు లగ్నం కాకపోయినట్లయితే తతక్కిం 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 తతక్కిం. ఈ కీర్తి వల్ల ప్రయోజనం ఏమిటి, ఈ జీవనం వల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న అన్నమాట. అందుకని నిరంతరం మనం గురుపాసనం చేసుకోవాలి. ఆషాఢ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూలై 23వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతువులు ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో షష్ఠీ తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి షష్ఠీ తిథి. షష్ఠీ తిథి కుమారస్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు కనుక స్కంద సమర్చనం చేసుకోవచ్చు మనం. అలాగే మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్రాలని పఠించుకోవడం, కుజ మంత్ర జపాన్ని చేసుకోవడం, కుజునికి ఇష్టమైనటువంటి కవచాన్ని పఠించుకోవడం, ఇవన్నీ కూడా కుజుని యొక్క అనుగ్రహం మన మీద ఉండేలా చేస్తాయి. ఇలా కుజస్తోత్రాదుల్ని మనం పఠించుకుని చక్కగా గృహాదుల్ని మనం కొనుక్కోవాలనుకున్నా, భూమిని కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటి రోజు అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.